ನಾರಾಯಣ ಸಮಾರಂಭಾಂ ವ್ಯಾಸ ಶಂಕರ ಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯ ಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರು ಪರಂಪರಾಂ. ಅಗಸ್ತ್ಯ ಮಹರ್ಷಿ ರಾಮಚಂದ್ರಮೂರ್ತಿಗೆ ಉಪದೇಶಿಸಿದಟುವಂಟಿ ಆದಿತ್ಯೋದಯ ಆಧಾರಂಗಾ ಅನೇಕ ಗ್ರಂಥಮುಲ್ಲೋ ಚೆಪ್ಪಬಡಿನಟುವಂಟಿ ಸೂರ್ಯತತ್ವಾನ್ನಿ ಗ್ರಹಿಸ್ತು ಮೊತ್ತಂ ಸ್ವಾಮಿ ದಕ್ಷಿಣಾಯನ ಸ್ವರೂಪಂಗಾ ಉತ್ತರಾಯಣ ಸ್ವರೂಪಂಗಾ ಎಲ್ಲ ಉನ್ನಾಡೋ ಚೆಪ್ತೂ, ದರ್ಶನಶಕ್ತಿ ಸ್ವರೂಪಂಗಾ ಕವಿಹಿ, ಮೆಲಕವ ರೂಪಂಗಾ ವಿಶ್ವಃ, ಪರಾಕ್ರಮ ಸ್ವರೂಪಂಗಾ ಮಹಾತೇಜ, ಪ್ರೇಮರೂಪುಡಿಗಾ ರಕ್ತಃ, ಸೃಷ್ಟಿ ಕಾರಣಸ್ವರೂಪುಡಿಗಾ ಸರ್ವಭವೋದ್ಭವಃ. ಈ ನಾಮಾಲಿಗೆ ಚೆಪ್ಪುಕುನ್ನಾಂ. ತರ್ವಾತ ಶ್ಲೋಕಂಲೋ ಪ್ರವೇಶಿಸ್ತುನ್ನಾಂ. ನಕ್ಷತ್ರಗ್ರಹತಾರಾಣಾಂ ಅಧಿಪೋ ವಿಶ್ವಭಾವನಃ ತೇಜಸಾಮಪಿ ತೇಜಸ್ವಿ ద్వాదశాత్మన్ నమోస్తుతే. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా మనం పూజిస్తున్న ఆదిత్యుడు ఎవరు అనేది ఆలోచించవలసినది. ఇవాళ మనకిక్కడ మండలంలో కనబడుతున్న సూర్యుడు కాదు మనం పూజిస్తున్న దాన్ని. నక్షత్ర గ్రహ తారాణం అధిపహ, సర్వ నక్షత్రాలకి గ్రహాలకి తారకులకి అంటే జ్యోతిర్మండలాలకి ప్రభువైనటువంటి వాడిని మనం పూజిస్తున్నాం. అంటే ఇక్కడ మనకు తూర్పును ఉదయించి పడమట అస్తమించేటువంటి వాడిని మాత్రమే కాదు, అందులో కనబడుతున్న జ్యోతి ఏదైతే ఉన్నదో ఆ జ్యోతి సర్వ నక్షత్రాల్లో ఉన్నది, సర్వ గ్రహాల్ని నడుపుతూ ఉన్నది, తారకాది జ్యోతిర్మండలాల్లో ఉన్నది. అంటే అనేక నక్షత్రాల్లో జ్యోతిర్మండలాల్లో ఉన్న జ్యోతినే మనం సూర్యుని ద్వారా పొందుతున్నామనే భావన చూపిస్తున్నారు. కనుక మనం నమస్కరించేది ఈ సూర్యుని అయినప్పటికీ కూడా భావం ఎంత విస్తరించింది, అనంతమైన అంతరిక్షంలో ఉన్న సర్వ జ్యోతిర్మండలాల్లో ప్రకాశిస్తున్నది. అది అనేక రకాల సూర్యులున్నారు, ఎందరో సూర్యులున్నారని వేదములో చెప్పినటువంటి మాట ఒకప్పుడు హేళనగా హిందువులు ఎన్నో సూర్యుల గురించి చెప్తున్నారని వెక్కిరించిన వాళ్లే లెక్కలేని సూర్య మండలాలు ఉన్నాయి అని సైన్స్ చెప్తే నమస్కరిస్తున్నాం ఇప్పుడు. కనుక అనంత సూర్యమండలాల్లో నక్షత్రాల్లో అంటే సూర్యుడు కూడా ఒక నక్షత్రమే కదా, ఇలాంటి నక్షత్రాలు ఎన్నున్నాయో, సూర్యుని మించిన నక్షత్రాలు ఎన్నున్నాయో, కానీ వాటన్నిట్లో ఉన్న తేజస్సు ఏదో ఆ తేజస్సు మనకి సూర్యమండలం ద్వారా లభిస్తోంది. కనుక సూర్యునికి చేసే నమస్కారము సర్వ నక్షత్ర గ్రహ తారకల్లో ఉన్న పరంజ్యోతికి చేస్తున్న నమస్కారము. ఆదిత్య తత్వం ఎంత విస్తరింపబడి చెప్పబడుతుందో చూడండి ఇక్కడ. విశ్వభావన తర్వాతి మాట, విశ్వభావన అంటే భావనుడు అంటే కలిగించువాడు, నిర్వహించువాడు అని అర్థం. విశ్వభావన అంటే సమస్తమును నిర్వహించువాడు, కలిగించువాడు అంటే ఉత్పత్తికి మూలమైన వాడు అని అర్థం ఇక్కడ. అనగా ఆదిత్యుని మనం భావన చేసేటప్పుడు మండలంలో ఉన్నవాడిగానే కాకుండా హృదయంలో ఉన్నవాడిగాను విశ్వాన్ని నడిపే ఈశ్వరుడుగాను చూడాలి. మూడు కోణాల్లో ఆదిత్య హృదయంలో ప్రతి నామాన్ని అలా చూడాలని చెప్పుకున్నాం. కానీ విశ్వభావన అంటే సమస్తమును కలిగించేటువంటి పరమేశ్వర స్వరూపంగా చెప్పుకుంటూ, మరొకవైపు మనం చూస్తున్న భూమిని కలిగించేవాడు ఆదిత్యుడు గనక విశ్వభావన, మన శరీరమునందున సమస్త ఇంద్రియాల్ని కలిగిస్తూ ఆత్మరూపంగా ఉన్నవాడు గనక విశ్వభావన. మూడు రకాలుగా చెప్తూ తేజసామపి తేజస్వి, తేజస్సులకు కూడా తేజస్సు అయినటువంటి వాడు. ఏవైతే వెలుగులు అనుకుంటున్నామో వెలుగులన్నిటికీ మూలం ఆయనే. ఇవాళ మనం ఇక్కడ విద్యుత్తును అగ్నినో రాత్రివేళ తెచ్చుకుంటున్నాం, కానీ సూర్యుని ద్వారా గ్రహించినవే మనం రాత్రి మరొక ప్రక్రియలో తెచ్చుకుంటున్నాం. కానీ ఏ వెలుగు చూసినా దానికి మూలం ఆయనే. పైగా ఆయన ముందు ఏ వెలుగైనా దిగదొడిపే. ఇప్పుడు మనకి ఇంత ప్రకాశమానంగా కనబడుతున్నాయి ఈ దీపాలన్నీ, రేపు పొద్దున సూర్యభగవాన్ రాగానే ఇవన్నీ వెలవెలబోతాయి. మనం ఉంచినా అవి ఉన్నట్టు మనకు తెలియవు, ఆయన కాంతి అలాంటిది. అందుకే తేజస్సులకే తేజస్వి. ఇక్కడ మరొక అర్థం, సృష్టిలో తేజస్సులు అంటే దేవతలు అని అర్థం, దేవతలు తేజస్వులు. ఈ మాట భాగవతంలో సుఖయోగిందుడు కూడా చెప్తాడు. ఇక్కడ తేజస్వులు అంటే కాంతి స్వరూపులు దేవతలు. అసలు దేవ అనే శబ్దమే దివ్ అనే ధాతువు నుంచి వచ్చింది. మన శరీరాలు పాంచభౌతిక వికారాలతో ఉంటాయి, దేవతల శరీరాలన్నీ తేజస్వరూపాలుగా ఉంటాయి. ఈ తేజస్వరూపులైన దేవతలందరికీ ఆ తేజస్సునిచ్చినవాడు, తేజస్సులైన దేవతలందరిలో తేజస్సుగా ఉన్నవాడెవడో అతడు దేవదేవుడు, పరమాత్మ మహాదేవుడు, ఆయనే పరమేశ్వరుడు. అందుకే తేజసామపి తేజస్వి అంటే పరమేశ్వర పరంగా అర్థం. అదేవిధంగా ఒక్కొక్క ఇంద్రియంలో ఒక్కొక్క తేజస్సు ఉంటుంది. ఆ ఇంద్రియాలకు ఆ తేజస్సునంతా ఇచ్చేటువంటి మహాతేజస్సు ఎవరంటే మన హృదయంలో ఉన్న పరమాత్మ. ఇలా మూడు రకాలుగా చెప్తూ ద్వాదశాత్మన్ నమోస్తుతే మొదలవుతున్నది ఇక్కడ. సరిగ్గా ఈ నక్షత్ర గ్రహ తారాణం లాంటి శ్లోకమే భవిష్యోత్తర పురాణంలో సూర్య సంబంధంగా కనబడుతోంది. అంటే మనం ఒక్క వాల్మీకి ఇచ్చిన ఆదిత్యోదయమే కాకుండా మహిమాన్వితమైన మిగిలిన గ్రంథాలు కూడా చెప్పుకుంటూ వాటి ఫలితం కూడా పొందుతున్నాం. అదొక భాగ్యం మనకు లభించింది. నక్షత్రగ్రహ సోమానం ప్రతిష్ట యోనిరేవచ
చంద్రాద్యాశ్చ గ్రహాస్ సర్వే విజ్ఞేయా సూర్య సంభవాహ. ఇది వాక్యం. ఇది కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నాడు. ఏమనంటే నక్షత్ర గ్రహ తారకల్లోనూ చంద్రాదుల్లోనూ వీటన్నిట్లోనూ సూర్యశక్తే ఉందని తెలుసుకో, సూర్యుని వల్లే ఇవి కలిగాయి అని. ఇంతేకాదు మరొక గ్రంథం కూడించి కూడా మనం ఈరోజు ప్రస్తావన చేసుకోబోతున్నాం. అసలు 7 రోజుల్లో సూర్య సంబంధమైన ఎంత వాంగ్మయాన్ని మనం తలంచుకున్నామో గుర్తు చేసుకోండి. వేదముల్లో సౌర అరుణమంతా రాసి మొదలుకొని సూర్య ఉపనిషత్తు, సూర్య అధర్వశీర్షం, వాటితో పాటు మయూర కవి, సాంబుడు, అప్పయ్య దీక్షితుల వారు, భవిష్యోత్తర పురాణం, ఇన్ని తీసుకుంటూ మధ్యలో శ్రీనాథ మహాకవి, విశ్వనాథ సత్యనారాయణ గారు, వీరందరి యొక్క సాహిత్యం కూడా మనం సూర్య సంబంధమైనవి పరామర్శ చేశాం. మరొక అద్భుతమైన సూర్యగ్రంథం ఉంది, దాని పేరు సూర్య గీత. ఎందుకంటే పరమాత్మని మీరు ఏ రూపంలో ఉపాసించినా ఆ రూపంలో గీత ఉంటుంది. గణేష రూపంలో ఉపాసిస్తే గణేష గీత ఉంది గణేష పురాణంలో, శివరూపంగా ఉపాసిస్తే శివగీతలు 2-3 కనబడుతున్నాయి పద్మ పురాణంలో, కూర్మ పురాణంలో, శివ సంబంధమైన మరికొన్ని పురాణాల్లో ఉంది. అమ్మవారి గీత దేవీ భాగవతంలో ఉంది, దేవీ గీత. విష్ణు గీతలు ప్రత్యేకించి కృష్ణగీత ఉంది మనకి, భగవద్గీత. ఇలాంటిదే రామగీత కూడా ఉన్నది. ఈ గీతలన్నీ కూడా బ్రహ్మ విద్యని చెప్తాయి. అంటే మీరు పరమాత్మని ఏ రూపంతో ఉపాసించినా ఆ రూపంతో ఆయన బ్రహ్మజ్ఞానాన్ని ఇస్తున్నాడు అని అర్థం. అందుకు ప్రతి వారి పేరున గీతలు ఉన్నాయి. సూర్య గీత ఒక అత్యద్భుతమైన అంశం. అంటే సూర్యుని పరమదైవంగా ఉపాసించేవారు ఆ గీతను పారాయణ చేయవచ్చు. ఏ గీత అయినా ఏం చెప్తుందంటే బ్రహ్మ విద్య చెప్తుంది. బ్రహ్మ విద్య చెప్పే గ్రంథం పేరు గీత. గీత అంటే డెఫినేషన్ ఇది. ఏ శాస్త్రము ద్వారా బ్రహ్మ విద్య చెప్పబడుతుందో అది గీత. బ్రహ్మ విద్య చెప్పాలంటే ఇద్దరు చెప్పగలరు. ఒకరు సాక్షాత్ బ్రహ్మము చెప్పాలి, లేదా బ్రహ్మానుభూతి పొందిన వారు చెప్పాలి. బ్రహ్మ అనుభూతి పొందినవారు. అందుకని ఉపనిషత్తులు 10 చదివి చెప్పేవారని కాదు, అనుభూతి పొందగలగాలి, బ్రహ్మానుభూతి పొందగలగాలి. బ్రహ్మానుభవం పొందినవాడు బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అంటున్నారు. బ్రహ్మవేత్త బ్రహ్మమే అవుతున్నాడని అటువంటి వాడు చెప్పినది కూడా గీత అనిపించుకుంటుంది. భారతంలో ఎన్ని గీతలున్నాయో, అసలు అవధూత గీత, వశిష్ఠ గీత అంటే జ్ఞానవశిష్ఠం, ఇలాంటి గీతలు చాలా చాలా మనకు చెప్పబడుతున్నాయి. దత్తగీతలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకి సూర్య గీత ఒక గీత. ఈ గీత ఎవరు చెప్పారంటే సూర్యుడే చెప్పాడు. విశేషం అక్కడ కృష్ణ పరమాత్మే బ్రహ్మమే చెప్పాడు కనుక భగవద్గీత, శివుడు బ్రహ్మమే చెప్పాడు కనుక శివగీత, అమ్మవారు పరబ్రహ్మస్వరూపుని చెప్పింది కనుక భగవతీ గీత. ఇప్పుడు సూర్యుడు చెప్పిన గీత పేరు సూర్య గీత. సరిగ్గా సూర్యగీత అనూరుడికి సూర్యుడు చెప్పాడు. అదొక పెద్ద గ్రంథం, కానీ అంత చెప్పుకోలేం, అసలు వదలడానికి ఇష్టం లేదు. కాబట్టి ఆ సూర్యగీతలో 2-3 వాక్యాలు సరిగ్గా ఈ నక్షత్ర గ్రహ తారణం అధిపాహ వాక్యాన్ని సమర్థిస్తున్నాయి కనుక తీసుకున్నాం. ఇప్పుడు సూర్యగీతలో సర్వేషాం జ్యోతిషాం జ్యోతి ప్రకాశానాం ప్రకాశక అహమేవాస్మి సర్వాసాం శక్తీనాం ఆశ్రయస్తథా. ఇది సూర్యభగవానుడు మాట, ఆయన చెప్తున్నాడు తన నోటితో. జ్యోతులకి జ్యోతిని నేను, ప్రకాశాలకి ప్రకాశాన్ని నేను, అందరి యొక్క శక్తి నన్ను ఆశ్రయించుకునుంది అన్నాడు. ఇది సైంటిఫిక్గా చూసినా అది సత్యమే, వేదాంతపరంగా చూసినా సత్యమే. అహమేవాస్మి నేనే ఇవన్నీ అంటున్నాడు సూర్యభగవానుడు. నేనే ఇవన్నీ అని దానిలో మరొక అర్థం ఉన్నది. ప్రతివారిలో అహం రూపంగా ఉన్న చైతన్యాన్ని నేనే. ఎందుకంటే సృష్టిలో అందరూ నేను అనడానికి అందరూ సిద్ధమే. ఆ అహం రూపం చైతన్యాన్ని ఈ ఉపాధుల నుంచి వేరు చేసి దాన్ని దానిగా చూడగలిగితే అదే పరమాత్మ స్వరూపం. కనుక మనలో అహాన్ని ఈ దేహంతో సంపాదించిన వాడితో కలిపేసి చూస్తున్నాం కనుక అజ్ఞానంలో పడుతున్నాం. కానీ వీటి నుంచి ఫిల్టర్ చేసి ఉపాధికి అతీతమైన చైతన్యమే బ్రహ్మము, అదే నేను అనబడే చైతన్యముగా ఉన్నదని గ్రహించగలిగితే రమణ మహర్షి చెప్పినటువంటి సిద్ధాంతం అదే. ఆ సిద్ధాంతాన్నే జగదీశన ఆయనకు ఉపదేశించాడు సూర్యోస్మి అని చెప్పుకున్నాం. కనుక సూర్యోపాసన వేదాంత విద్యగా ఎలా పరిణమిస్తోంది, అందుకే అహమేవాస్మి సర్వాసాం శక్తీనామాశ్రయస్తథ. అన్యే ఏ చ గ్రహ విప్రాహ తథైవ ఉపగ్రహశ్చయే నిత్యం ప్రదక్షిణీకృత్య మామేవైతే సమాశ్రితాః. అసలు సూర్యుడు ఒకడు ఉన్నాడు, ఆయన చుట్టూ గ్రహములు వాటి చుట్టూ ఉపగ్రహాలు తిరుగుతున్నాయని యుగాల క్రితం రచింపబడ్డ సూర్యగీతలో చెప్పబడింది. అంటే ఎంత విజ్ఞానం ఆనాటికే ఋషులకుందో ఆలోచించండి. ఇక్కడ ఇది తలంచుకునైనా కనీసం సూర్యుడు ఒక స్థిరంగా ఉంటే ఆయన చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయన్న జ్ఞానం, ఈ విజ్ఞానం ఉద్భవించకముందే ఋషులు ఇచ్చారు అంటే అదృష్టవశాత్తు హిందువులు విజ్ఞానం కలిగిన మతంలో పుట్టారని అర్థమవుతున్నది కదా. ఈ శ్లోకం రచించేటప్పుడు సైన్స్ రాలేదు, ఆనాడు ఏనాడు వ్యాసుడు రాశాడు ఆ శ్లోకం. ఇది
బ్రహ్మాండం దేహపిండంచ సర్వం మే సత్తయా స్థితః. ఈ కనబడుతున్న బ్రహ్మాండము, ఈ పిండాండము, బ్రహ్మాండం పిండాండం అంటే ఏమిటో కాదు, ఈ అనంత విశ్వము, ఆ విశ్వాన్ని చూస్తున్న నేను, ఇంతే. సృష్టి అంతా అంతే కదండి, నేను ప్రపంచం, నేను పిండాండం, ప్రపంచం బ్రహ్మాండం. కానీ బ్రహ్మాండము పిండాండములు ఉన్న సత్త అంటే ఉనికి నేనై ఉన్నాను. చూసారు ఉపనిషద్ వాక్యం ఎలా కనిపిస్తోంది ఇక్కడ? సత్తా అంటే ఉనికి, మనలో అక్కడ కూడా ఉన్నది ఒకటే చైతన్యమే. అయితే అది మ్యాక్రో, ఇది మైక్రో అంతే. ఇక్కడ ప్రమాణత భేదం ఉందేమో తప్ప, కెరటంలో ఉన్న నీరు, సముద్రంలో ఉన్న నీరు ఒకటేగా. అదేవిధంగా ప్రతివాడి దేహంలోనూ, అనంత బ్రహ్మాండంలోనూ ఉనికిగా ఉన్నటువంటి ఈశ్వర చైతన్యం ఒక్కటే, అదే నా స్వరూపము అంటున్నాడు సూర్యభగవానుడు. అంటే ఈ భావనతో ఆదిత్య హృదయం చదవాలి. కనుక ఆరోగ్యం ఆయన వల్ల వస్తుంది, కానీ ఆరోగ్యాన్ని మించిన ఆత్మజ్ఞానం సూర్యోపాసన వల్ల రావాలి. అందుకు ఆత్మజ్ఞానమే గీత గనక దాన్ని ఎంత అందంగా చెప్తున్నాడో. కొన్ని శ్లోకాలు మనం తీసుకున్నాం సూర్య గీతలో. అనంత సూర్యలోకాస్త ఉపగ్రహ గణిర్గ్రహీ అనంతైస్సహమే సక్త అజ్ఞానాం పాలనేన ఘాహ. అనంతమైన సూర్యలోకములున్నాయి, లెక్కలేని ఉపగ్రహాలు గ్రహాలున్నాయి. ఈ అనంతమైన వాటి యందు అనంతముగా వ్యాపించిన చైతన్యాన్ని నేను, అది తెలిస్తే నక్షత్ర గ్రహతారాణం అధిపహ అర్థమవుతుంది ఇక్కడ. అందుకు సూర్యగీత సాయం తీసుకున్నాం. తథా సంఖ్యావిహీరస్తే లోకా సూర్యాదినామకా ఆద్యంతరహితా చేమే విరాట్ వపుషి మే స్థిత. ఒక్కసారిగా ఆయన అనూరుడికి తన విరాట్ పురుష రూపం చూపించాడు. ఇవాళ నీకు ఇక్కడ ఇంతే కనబడుతున్నాను, కానీ సమస్తములైనటువంటి గ్రహగణాలు, జ్యోతిర్గణాలు, దేవతలు, జీవులు అందరూ నాయందే ఉన్నారు చూసుకొని విరాట్ పురుష స్వరూపాన్ని చూపిస్తూ లెక్క కందనటువంటి సూర్యాది నామకాహ, సూర్య మొదలైన పేర్లు కలిగినటువంటి జ్యోతిర్మండలాలు నా స్వరూపమే చూడు అని విరాట్ పురుష వర్ణన ఇక్కడ జరిగింది. అంటే సూర్యుని యొక్క విరాట్ వర్ణన. మనకు భగవద్గీతలో కూడా విశ్వరూప సందర్శన యోగం ఉంది, అలాగే శివగీతలో విశ్వరూపం ఉంది, దేవీగీతలో విశ్వరూపం ఉంది. అంటే శివుడికో విశ్వరూపం, విష్ణువుకో విశ్వరూపం, అమ్మవారికో విశ్వరూపం ఉందినా? ఆ మాటకు వస్తే వరేణ్యుడనే భక్తుడికి గణపతి విశ్వరూపం చూపిస్తాడు, అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఇంద్రాది దేవతలకు విశ్వరూపం చూపిస్తాడు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విశ్వరూపం ఉందన్నమాట. అంటే మనం పొరపాటు పడ్డామన్నమాట. విశ్వం ఎప్పుడు ఒక్కటే, ఒకే విశ్వరూపం ఈ దేవతలకు చూపించారంటే విశ్వరూపుడైన పరమాత్మ ఒక్కడే. వాడిని కొందరు విష్ణువుని పూజిస్తున్నారు, కొందరు శివుడిని పూజిస్తున్నారని సమన్వయం ఎంత చక్కగా దొరికిపోయిందండి. సూర్యుడు చెప్పినటువంటి ఆ విరాట్ పురుష స్వరూపాన్ని మనం తలంచుకుంటూ నక్షత్రగ్రహతారాణం శ్లోకానికి వచ్చేటప్పటికల్లా సూర్య విరాట్ వర్ణన మనకి చూపిస్తున్నాడు అగస్త్య మహర్షి. ఇప్పుడు ద్వాదశాత్మన్ నమోస్తుతే మొదలైంది. ఇక్కడ నుంచి సరిగ్గా నమస్కారాలు మొదలవుతున్నాయి. చివరి వరకు నమః 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 వస్తాయి. ఎన్ని నమస్కారాలు తెలుసా? మీరు కష్టపడకండి, లెక్క పెట్టేశాం. 19 నమస్కారాలు ఉన్నాయి ఇక్కడ. నమస్కారం చెప్పడంలో విశేషం ఏంటంటే, ఏ దేవతకైనా నమస్కారం చాలా ప్రధానమైనటువంటి అంశం, ఏ దేవతకైనా. ఎందుకంటే భగవంతునికి మనం ఏమి ఇవ్వగలం? నమస్కారం. ఇదేదో బాగుంది, ఏమి ఇవ్వక్కర్లేదు, నమస్కారం పెడితే చాలు అనమాట. అది కాదు ఇక్కడ అర్థం. ఎన్నిచ్చినా నమస్కారంతో ఇవ్వాలి, అది ఇక్కడ చెప్పేటువంటి అంశం. ఎందుకంటే ఆయనకి ఏవిచ్చినా ద్రవ్య యజ్ఞాలు అవుతాయి. ఒక అభిషేకం చేసాం, లేదా ఒక మంచి బంగారు ఆభరణాలు వేయించాం, ఇవన్నీ ద్రవ్యములు. వీటిని ద్రవ్య యజ్ఞములు అంటారు. అంటే ప్రపంచంలో దొరికే ద్రవ్యాన్ని ఆయనకి ఇస్తున్నావు. ద్రవ్యం ఆయన సృజించిందే. మనం మంచి భోజనం పెట్టి ఆయన నైవేద్యం పెట్టాం, ఆయనకు అన్నం పెట్టామని గర్వించద్దు. ఆయనకి పెట్టడానికి అన్నం ఆయన సృష్టించాడు. కనుక ఇవన్నీ ద్రవ్య యజ్ఞములు, ఇవి చెయ్యాలి. ద్రవ్య యజ్ఞములు చేయడం వల్ల ద్రవ్యములు శుద్ధి అవుతాయి. ద్రవ్యములకి పదార్థ లక్షణం పోయి ప్రసాద శక్తి వస్తుంది. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే భారతీయులు ప్రసాదం తినాలి, పదార్థం తినకూడదు. ఆ తినే ఆహారాన్ని ఈశ్వరుడికి నివేదన చేస్తే పదార్థ లక్షణం పోయి ప్రసాద లక్షణం వస్తుంది. ప్రసాదం అంటే అనుగ్రహం. ఈశ్వరానుగ్రహం నీ లోపలికి వెళితే నీ శరీరం అంతా ఆయన అనుగ్రహ శక్తితో ఉంటుంది. ఇది ప్రసాదం అంటే అర్థం. అటువంటి ఆ ప్రసాద స్వీకారం మనం చేస్తాం. ఇవన్నీ ద్రవ్యములేగా, మరి నీదేమిటి? అన్నం పెట్టు, పువ్వులు పెట్టు, ఆయన వల్ల వచ్చాయి. మరి నీదొకటివ్వు. నీదేమిటి అంటే నమస్కారం. నమస్కారం పేరు ఆత్మయజ్ఞం అంటారు. నమస్కారానికి ఆత్మయజ్ఞం అని పేరు, మిగిలినవి ద్రవ్య యజ్ఞములు పేరు. అందుకే అన్నిటికంటే గొప్పది నమస్కారం. అంటే అవన్నీ మానేయమని కాదు, ఎన్ని చేసినా వీటితో పూర్ణమవుతుంది, నమస్కారంతో పూర్ణమవుతుంది. నమస్కారాలు మనకు చాలా చాలా చెప్పారు భారతీయులకి. సాష్టాంగ నమస్కారం, ప్రదక్షిణ నమస్కారం, నిలబడి నమస్కారం, కూర్చుని నమస్కారం చాలా చాలా ఉన్నాయి. సూర్య నమస్కారాలు పద్ధతులు చాలా ఉన్నాయి. రెండు కాళ్లతో, ఒంటి కాళ్ళతో వంగులు నమస్కారం, దాని తర్వాత మోకాళ్ల మీద కూర్చుని నమస్కారం, జానుభ్యామవనింగత. ఈ నమస్కారాలు
కనుక నమస్కారం గురించి చాలా చాలా ఉన్నది. తెలిసిపెట్టే ఒక్క నమస్కారం చాలండి ఈశ్వరానుగ్రహం పొందించడానికి. తెలిస్తే ఒక్క నమస్కారం తాగం చేస్తూనే ఉంటామట. విశ్వరూపాన్ని చూసిన వెంటనే అర్జునుడు పరవశించిపోయి నమ పురస్తాద్ అద పృష్ఠతస్తాత్, స్వామి నీకు ముందు నమస్కారం, వెనక నమస్కారం, ప్రక్కలకి నమస్కారం అన్నాడు. ఇదేమిటో, ముందు నమస్కారం చాలు ఎవరికి, మనకి? మనకి ముందు నమస్కారం పెట్టి వెనక తిరస్కారం చేస్తే తెలియదు, కానీ ఈశ్వరుడికి అయితే ముందు వెనక అన్ని చోట్ల చూస్తాడు కనుక అన్ని వైపులు నమస్కరించవలసిందే. అసలు నిన్ను చూస్తే నమస్కరించకుండా ఎవరు ఉండగలరయ్యా అంటాడు అర్జునుడు. కస్మాచ్చతే ననమేరన్ మహాత్మన్, అర్జునుడు అన్న మాట. అందుకు భగవంతుడు మనకు అర్థం కావడానికి నమస్కారం చేయాలి, అర్థమైతే నమస్కారం చేయకుండా ఉండలేమయ్యా అన్నాడు. ఇక్కడ ఆనంద పరుశులమై నమస్కారం చేస్తాను. నమస్కారం అంటే నమ్రభావం, వంగిపోవాలి. నమ్రత అంటే అహంకారాన్ని అర్పించుట. మనస్సే నమస్సు, మన అహంకారం అణగిపోయి మనస్సును సమర్పించడమే నమస్కారము. అందుకే నమస్కారం అతి గొప్పది. వేదములో ఐదు ప్రణవాలు ఉన్నాయి, పంచ ప్రణవాలు అంటారు. ఐదు ప్రణవాలు, ప్రణవం అంటే భగవంతుణ్ణి ఆహ్వానించి కూర్చోబెట్టే శక్తి కలిగిన శబ్దం పేరు ప్రణవం. అందుకే దేవతాహ్వాన వాచకం అని పేరు. దేవతాహ్వాన వాచకం, దేవతని ఆహ్వానించాలంటే ప్రణవం ఉండాలి. ప్రణవాలు ఐదు ఉంటాయి, ఓంకారం, స్వాహాకారం, స్వధాకారం, వషట్కారం, నమస్కారం. వేదమిచ్చిన ప్రణవాలి ఐదు. ఓం కేవలం ఓంకారం సన్యాసి మాత్రమే చేయాలి. గృహస్థైన వాడు మంత్రోపదేశం పొంది మంత్రంతో కలిపి ఓంకారం చేయాలి, కానీ కేవలం ఓంకారం చేయకూడదుట. అంటే ఓంకారం నియమం ఉంది. స్వాహాకారం యజ్ఞాలు చేసేటప్పుడు దేవతలను ఉద్దేశించి చేస్తారు. స్వధా పితృదేవతలను ఉద్దేశించి చేస్తారు. వషట్ అనేది యజ్ఞముల యందు అనుమతి పొంది వాడేటువంటి దేవతాహ్వాన వచనం. ఈ నాలుగింటికి సందర్భాలు ఉన్నాయి. కానీ ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా అనగలిగే ప్రణవం నమః, నమస్కారం. ఈ మొత్తం ఐదు వేదం ఇచ్చినది. అందులో ఐదింట్లో నమస్కారం అంత గొప్పది. అందుకే మనం అష్టోత్తర శతనామార్చన ఇవి చేసేటప్పుడు నమః నమః కలుపుతాం. అప్పుడు ఏమవుతుందంటే నామం మంత్రమైపోతుంది. నమః తగలగానే నామం మంత్రమవుతుంది. ఇప్పుడు ఆదిత్య హృదయం ఎంతవరకు ఆయన పేర్లు పేర్లు చెప్పి ఇప్పుడు నమోస్తుతే అని నమః తగిలించారు. తగిలించగానే ఏమైంది, ఆదిత్య హృదయం మంత్రమై కూర్చుంది. ఇప్పుడు మంత్రం అనగా శక్తిమంతమైన శబ్దము. ఇది డెఫినేషన్. శబ్దానికి శక్తి ఉంటే దాని పేరు మంత్రం. అంటే మనకు ప్రమేయం లేకుండా చదివితే చాలు, దాని శక్తి మనకు లభిస్తుంది. అలాంటి శక్తిమంతమైన మంత్రం అయిపోయింది ఇప్పుడు ఆదిత్య హృదయం. అందుకే నమోస్తుతే నీకు నమస్కారము అంటున్నారు ఇక్కడ. ఎవరికి? సూర్యభగవానుడికి. ద్వాదశాత్మన్, ఇక్కడ సంబోధన వచ్చిందండి. ఇంతవరకు ఆయన పేర్లు చెప్పారు, ఇక్కడ సంబోధిస్తున్నారు. హే ద్వాదశాత్మన్ తే నమోస్తు. ఓ ద్వాదశ స్వరూప, ఆత్మశబ్దానికి అర్థం అనేకం ఉన్నాయి. ఇక్కడ అర్థం ఏంటంటే స్వరూపము. ద్వాదశాత్మన్ అంటే పన్నెండు రూపాలతో ఉన్నటువంటి ఆదిత్య భగవానుడా నీకు నమస్కారము. అంటే ద్వాదశాదిత్య రూపాలు ఒక్కడివే, అందుకే వాడికి నమస్కారం. ఇప్పుడు మనం ద్వాదశాదిత్య వివేచన చేద్దాం. పన్నెండుగురు ఆదిత్యులు ఉన్నారు. పన్నెండుగురు ఆదిత్యులు ఒకడే అని చెప్పినప్పుడు పన్నెండు సూర్యులు వేరే ఉన్నారని చెప్పడానికి లేదు కదా. ఒక్క సూర్యుడు పన్నెండు ఎలా అయ్యాడంటే ఒక్కడు ఎప్పుడు ఒక్కలా ఉండడు గనక. నిజానికి ఆయన ఒక్కలా ఉన్నా మన బట్టి అనేకంలా కనబడతాడు. అచ్చ ఆత్మతత్వంలాగే సూర్యభగవానుడు ఒక్కడే అయినప్పటికీ కూడా పృథ్వీకి ఆయన శక్తి అందుతున్న పద్ధతులు మాసానుకోలా ఉంటాయి గనక. పన్నెండు మాసాలలో సూర్యుడిని ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఆ మాసంలో భూమికి లభించే సూర్యశక్తిలో ఎన్ని విశేషాలు ఉంటాయో, అవి మొత్తం ఏడు గణాల నుంచి ఒక్కొక్క దానిలో పన్నెండు చొప్పున ఉంటూ ఉంటే ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క గణంలోంచి ఒక్కొక్కడిని తీసుకుని స్వామి నిర్వహిస్తూ ఉంటాడని వివరించుకున్నాం. అందుకు ద్వాదశ మాసముల యందు ఉండేటటువంటి ఆదిత్య రూపం ఏదైతే ఉందో దాన్ని ద్వాదశాత్మకుడు అంటారు. అంటే మనం ఏకకాలంలో మొత్తం సంవత్సర స్వరూపుడిని సూర్యభగవానికి నమస్కారం చేసుకుంటున్నాం. యజ్ఞముల్లో కూడా సంవత్సర స్వరూప యజ్ఞాలు ఉన్నాయి. ఇప్పుడు అసలు అగ్నిహోత్రాలే పోయే. అగ్నిహోత్రాలు చేసేటప్పుడు సంవత్సర రూప యజ్ఞాలు చేసేవారండి. అది అమావాస్య పూర్ణిమ వచ్చినప్పుడు ప్రత్యేకమైన అగ్నిహోత్రాలు. వీటి వల్ల లోకక్షేమం కోసం చేసేవారు వారు. వారి కోసమని కాదు, ఇక్కడ లోకక్షేమం కోసం. ఇప్పుడు అవన్నీ పోయే. మరేం చేయడమయ్యా అంటే అన్ని సూర్యభగవాడు నమస్కారం చేసుకుని ఆయన్నే నమస్కరించడమే యజ్ఞం అనుకుందాం మనం ఇక్కడ. అందుకు ద్వాదశ సంవత్సర యజ్ఞ రూపమైనటువంటి స్వామికి నమస్కారం చేసుకుంటూ పన్నెండుగురు ఆదిత్యులు పేర్లు తెలుసుకుని ధన్యులమైపోదాం ఇవాళ. సరిగ్గా మనకు బృహదారణ్యక ఉపనిషత్తులో స్వామి గురించి చెప్తూ కథమ ఆదిత్య ఇతి
द्वादशावैमासाः సంవత్సరస్యైత ఆదిత్యాయేతే హీదం సర్వమాదదానాయంతి అని మంత్రం వస్తుంది. అక్కడే ద్వాదశావై మాసా కథమాదిత్యా, పన్నెండు మాసముల చేత ఆదిత్యుల సంఖ్య చెప్పబడుతున్నది అని చెప్తూ నానాలింగత్వాత్ ఋతూనాం నానాసూర్యత్వం అని వేదవాక్యం ఉన్నది. ఇక్కడ ఉపనిషత్ ప్రమాణం, వేద ప్రమాణం అంటే అనేక రకాల ఋతువులు బట్టి ఒకే సూర్యునికి నానాత్వము చెప్పబడుతున్నది. ఇప్పుడు స్వామివారిని పన్నెండు ఆదిత్యుల పేర్లు, ఇంద్ర అంటే ఇంద్ర అని పేరు ఎవరిది? సూర్యభగవానుడిదే. అందుకే మహేంద్రోధన దక్కాలో దగ్గర ఇంద్ర శబ్దానికి అర్థం చెప్పుకున్నా. ఇంద్ర, ధాత, భగ, పూష, మిత్ర, వరుణ, అర్యమ, అర్చి, వివస్వాన్, త్వష్ట, సవిత, విష్ణు, ఇవి మొత్తం పన్నెండు ఆదిత్యులు. ఇది జాగ్రత్తగా వింటే విభూతి యోగంలో ఆదిత్యానామహం విష్ణు అని చెప్పినటువంటి మాట అర్థమవుతుంది. అంటే నారాయణుడు ఆదిత్యుడు, ఆయన రూపమైన ఇంద్రుడు విష్ణువుకు ప్రత్యేకమైనటువంటి వాడు. ఇంద్రుడు మొదటివాడిగా చెప్పారు, విష్ణువు చివరికి చెప్తున్నారు. చూడండి ఇక్కడ మాసాధిపత్యంలోకి మనం వచ్చినప్పుడైతే అవి వేరేగా గోచరిస్తాయి. చైత్రమాసానికి భగుడని, వైశాఖానికి ధాత అని, అలాగే జ్యేష్ఠానికి ఇంద్రుడని, ఇక శ్రావణ మాసం దగ్గరకు వచ్చేటప్పటికల్లా మరొక స్వామిని ఇక్కడ వివరిస్తున్నారు, అతని పేరు వివస్వానని. లేక భాద్రపదంలో చెప్పేటప్పటికీ అర్యమ అని, ఆశ్వయుజానికి వెళ్ళేటప్పుడు స్వామివారికి అర్చి అని, ఇక కార్తీకంలో త్వష్ట అని, మార్గశీర్షంలో మిత్ర అని, ఆషాఢంలో సవిత అని, పుష్యమాసంలో విష్ణు అని, ఫాల్గుణ మాసం దగ్గరికి వచ్చేటప్పటికల్లా పూష అని, ఇలాగ ఒక్కొక్క మాసానికి మనకు చెప్పబడుతున్నాయి. అటువంటి మొత్తం పన్నెండు రూపాలతో ఉన్నటువంటి ఆదిత్య భగవాన్ నమస్కారం చేసుకుందాం. ఇంద్ర, ధాత, భగ, పూష, మిత్ర, వరుణ, అర్యమ, అర్చి, వివస్వాన్, త్వష్ట, సవిత, విష్ణు, ఇందులో మాఘమాసానికి వరుణ రూపంతో స్వామి. అయితే వీటికి కొంచెం భిన్న భిన్న నామాలతో ద్వాదశాదిత్య నామాలు మళ్ళీ ఉన్నాయి. మిత్రాయ నమః, రవయ నమః, సూర్యాయ నమః, అవి మళ్ళీ పన్నెండే. ఆ పన్నెండు కరెక్టా, ఈ పన్నెండు కరెక్టా? ఒక్కొక్కసారి మనం చెప్పుకున్నట్టు ఒకే వ్యక్తికి రెండేసి పేర్లు ఉండొచ్చు, కనుక ఆ పేర్లలో మరొక పద్ధతిలో చెప్పారనే తప్ప పరస్పర విరుద్ధము లేదు. మొత్తానికి పన్నెండు ఆదిత్యులు ఏ ఏ మాసంలో ఎవరెవరో కూడా ప్రస్తావన చేసుకున్నాం కదా. ఇది మొత్తం ద్వాదశాదిత్యుల వివరణ. ద్వాదశాత్మన్ నమోస్తుతే. ఇప్పటి వరకు మనం ద్వాదశాదిత్యులను చూసినప్పుడు కాలస్వరూపంగా సంవత్సర స్వరూపంగా దర్శించాం. మన లోపల ద్వాదశాదిత్యులను చూస్తారా? సిద్ధమేనా? ఇక్కడ ఆదిత్యుడి తేజస్సు పన్నెండు రూపాలతో కనబడుతుంది, కనుక తేజస్సు ఎక్కడుందో దాన్ని బట్టి మనం ఆదిత్యుని పోల్చుకుంటున్నాం. మన లోపల తేజస్సు చైతన్యం ఎక్కడెక్కడుందో పరిశీలించండి. పన్నెండు చోట్ల ఉంది మనిషి లోపల. అదేమిటో చెప్తూ ఉన్నాడు సాంబుడు, సూర్యభగవాన్ ఉద్దేశించి చేస్తూ. కర్మ జ్ఞాన కదశకం మనశ్చ జీవ ఇతి విశ్వసర్గాయ ద్వాదశధాయో విచరతి సద్వాదశమూర్తిరస్తు మోదాయ. ప్రతిదానికి మనం అన్వయం ఎలా చేసుకుంటున్నాం? కనబడుతున్న సూర్యమండలమే కాకుండా పరమేశ్వర స్వరూపంగాను మన లోపల ఆత్మ చైతన్యముగా ఉన్న ఈశ్వరుని మనం తెలుసుకోగలగాలి. అదే సోహంభావైన పూజ. ఆ స్థితికి వెళ్ళగలగాలి. కనుక భగవంతుడు ఎక్కడో ఉన్నాడనేది ప్రాథమిక దశ. సర్వత్రా ఆయనే ఉన్నాడు అని తెలుసుకోవడం రెండవ దశ. అసలు నేననబడే చైతన్యం కూడా ఆయనే అని గ్రహించగలగడం చివరి దశ. అక్కడికి వెళ్ళగలగాలి. ఇప్పుడు అక్కడికి తీసుకెళ్ళిపోతున్నారు. మన లోపల శరీరం ముందు చూసుకుంటాడు ఎవ్వడైనా, కానీ శరీరాన్ని నడిపే ఆత్మ చైతన్యం కదా తెలుసుకోవాలి మనం. ఆయన శరీరాన్ని నడుపుతున్నాడు కదా, ఎక్కడెక్కడ నడుపుతున్నాడో పరిశీలించుకుంటూ వెళదాం. ఈ ఇంద్రియ చైతన్యం ఇక్కడున్న ప్రతివారు ఒక్కసారి ఆలోచించండి, మనం తయారు చేసుకోలేదు. కన్ను ఉంది కనుక చూస్తున్నాం, కానీ కంటి చూపు మనం తయారు చేసుకోలేదు. అలా ప్రతి ఇంద్రియ శక్తి మనకు ఇవ్వబడిందే తప్ప మనం తయారు చేసుకోలేదు. అవునా కదా చెప్పండి? ఈ చైతన్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే స్వామి చెప్పాడు, ఈశ్వరః సర్వభూతేషు హృదయేషు అర్జున తిష్ఠతి. ప్రతివాడు హృదయాకాశంలో కూర్చొని వాడి ఇంద్రియాలను నేనే నడుపుతున్నాను అంటే నడిపే శక్తి వాడేగా. ఇది తెలిసేకే ధ్రువుడు అన్నాడు పరమాత్మతో భాగవతంలో. ఎంత గొప్పగా చెప్పాడు, యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయ చకలి శక్తి ధరస్వధామ్న అన్యాస్త హస్త చరణ శ్రవణ త్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. భాగవతంలో చతుర్థ స్కందంలో ధ్రువుడు చెప్పిన మాట ఏం చెప్పాడు? ఎవడు నాలో ప్రవేశించి నా నోటిని పలికిస్తున్నాడో, అలాగే నా కంటిని, చెవిని, పాదాలని, చేతులని, ఇంద్రియాలని, ప్రాణాలని నడిపిస్తున్నాడో ఆ పరమ పురుషునికి నమస్కారం అన్నాడు.
అందుకని వైకుంఠంలో ఉన్నవాడికి కైలాసంలో ఉన్నవాడికి అని కాదు, అయితే అక్కడ వాడు లేరని కాదు, వాడే ఇక్కడిలా ఉన్నాడు అని దర్శించాడు ధ్రువుడు. అది భారతీయ సంస్కృతిలో ఈశ్వర దర్శనం అంటే ప్రతి వారిలో ఉండేటటువంటి వాడే నాలో ఉండి ఎలా నడుపుతున్నాడని తెలుసుకోగలిగితే మనలోపలే పరమాత్మను చూసుకోవాలి.